ఆయన సినిమా చూస్తేనే ఆ ధైర్యం తోటి ఆ సంతోషం తోటి నేను ఈ బాబుని పోషించగలుగుతున్నా సినిమా లేకపోతే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా మా చిరంజీవి అన్నంటే నాకు పంచ ప్రాణం ఈ బాబుని ఆయన ఆయన సినిమా చూసి ఆ సంతోషం తోటి నేను చీరలు అమ్ముకొని ఈ బాబుని బతికించుకుంటున్నా ఫస్ట్ డే నా కొడుకు సినిమా చూపించాలని వచ్చాను ప్రతి సినిమా చిరంజీవి సినిమా చూస్తాం మేము నా ఒకే ఒక కొరక మా చిరంజీవి అన్న తోటి నా కొడుకు ఒక్క ఫోటో నాయనా ఏం సినిమాకి వచ్చావు నాయనా బోల సంగ హీరో ఎవరు బిడ్డ చిన్నదేవి నీకు ఇష్టమా ఇష్టమో మీ 150 లేం పాట బిడ్డ మీ మీ ఇగ పంపించు మంచి మధురిత్రి నాగూర్ లేం పాట బిడ్డ పగ్గొడుకే రాసి దిగురాలి అది 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 బాబావి చిరుత లేం పాట బిడ్డ ప్లీజ్ సమిస్ నెడ్ మార్డే నెడ్ మార్ రేవేనా సారా ఫ్యామిలీ ఫ్యామిలీ ఆ సినిమాలు అంటే నా కొడుకుకి ఇష్టం అన్న అందుకని కన్న బాధలు పడి టికెట్ కొనుక్కొని ఫస్ట్ డే చూపించడానికి వచ్చినా నాది ఒక్క కోరిక మా చిరంజీవి అన్న తోటి నా కొడుకు ఒక ఫోటో వాడే మంచిగా ఉంటే అన్ని రక్తదానం అన్ని చేసి ఫోటో దిగేవాడు వాడికి వాడు సెర్చ్ చేసుకొని నా కొడుకుకి తెలియలేదు కదా అమ్మగా నేను అడగాలి కదా మా చిరంజీవి అన్న తోటి ఒక ఫోటో కావాలన్న అంతే కోరిక ఇంకా మాకు ఏం లేదన్న మేం ఎల్బీ నగర్ లో ఉంటామన్న అక్కడి నుంచి వచ్చిన నా కొడుకుని తీసుకొని ఫస్ట్ డే మా అన్న సినిమా చూడాలి మా నేను సినిమా చూడకపోతే నేను చచ్చిపోతా నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతా మా అన్న సినిమా చూస్తే చాలా శక్తి దమ్ము ధైర్యం వస్తుంది ఆ ధైర్యం తోటి సింగిల్ పేరెంట్ని ఇలాంటి బాబుని సాదుకుంటున్నాను నాకు ఏం ఆస్తులు లేవు ఏమి లేవు అయినా సరే నేను ప్రాణ జన్మనిచ్చిన నా కొడుకుని అంత ధైర్యంగా నేను బ్రతికించుకోవాలి నా కొడుకుని నేను బ్రతకాలంటే నేను సినిమాలు చూడాలి అందరు హీరోలు సినిమాలు చూస్తా కానీ మా అన్న అంటే ప్రాణం నాకు నాకు ఇష్టం నాకు ఎవ్వరు లేరు అన్నదమ్ములు అమ్మ నాన్న పోతున్నాం అన్న కన్న బాధలు పడి టికెట్ కొనుక్కున్నా మా అన్న సినిమాకి ఇప్పుడు పోతున్నా నేను సినిమా చూడలేదని మీరు ఇవన్నీ చెప్పకూకున్నారు అన్న మా అన్న మా ఒక్క ఫోటో అన్న నా కొడుకుకి మా చిరంజీవి అన్న తోటి ఒక్క ఫోటో అంతే నా ఆఖరి కోరిక అన్న థాంక్యూ మీడియా థాంక్యూ సో మచ్ మూవీ మస్తు నచ్చింది నాకు చాలా బాగుంది అండ్ వాల్తేరు వీరయ్య తర్వాత ఈ మూవీ అయితే మస్తు ఉందని నా ఫీలింగ్ 5-star రేటింగ్ ఇచ్చుకోవచ్చు కంపల్సరీ హైలైట్స్ ఏమున్నాయి మూవీలో హైలైట్స్ వచ్చేసి ప్రతిదీ బాగుంది ఎట్లా అంటే యాక్టింగ్ బాగుంది డ్యాన్సింగ్ బాగుంది తన లుక్స్ అయితే అసలు 70 లాగా లేరు చిరంజీవి గారు 30 లాగానే ఉన్నారు డ్యాన్సింగ్ ఇప్పటికీ ఆ ఏజ్లో కూడా అంత మంచి డ్యాన్సర్ అంటే చాలా నచ్చింది నాకు అండ్ కీర్తి సురేష్ మేడం కూడా మస్తు మంచిగా చేసారు డైలాగ్స్ అంతగా అనిపించకుండా ఫైట్ అయితే లాస్ట్ ఫైట్ చాలా బాగుంది స్టోరీ మొత్తం ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్నారు కదా నచ్చింది అంటే గ్రిప్పింగ్ ఉంది ఆ స్టోరీ బోరింగ్ చాలా బోరింగ్ అసలు అనిపించలేదు చాలా నేనైతే కనెక్ట్ అయిపోయినా మూవీకి చాలా బాగుంది సాంగ్స్ కొంచెం యావరేజ్ అనుకోండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది బాగుంది పర్లేదు సాంగ్స్ వచ్చేసి కొంచెం యావరేజ్ ఖుషి సీన్ రిపీట్ అయింది అంటున్నారు శ్రీముఖితో ఎలా అనిపించింది ఖుషి సీన్ నాకు అంత ఐడియా లేదు ఖుషికి భయ్యా సినిమా 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 మెగాస్టార్ సినిమా నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్తో రాలేదు నేనైతే ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా కదా ఏదో చూద్దామని వచ్చాను నిజంగా ఒకప్పుడు మెగాస్టార్ గారి సినిమా వస్తుందంటే ఒక జాతర పండగ జరిగేది ఇప్పుడు మెగాస్టార్ గారి సినిమా అంటే ఆ రీమేక్ సినిమా అనే ఆల్రెడీ చూసాం కదా అనేలాగా అయిపోతుంది అయిపోయేలా చేసుకుంటున్నారు సార్ దయచేసి రీమేకులు చేయకండి సార్ ఎందుకంటే మీరంటే మా గుండెల్లో ఉండే దేవుళ్ళు లాంటి వాళ్ళు మీరు సినిమా అంటే మాకు గుర్తు వచ్చే మొదటి వ్యక్తి మీరు మీరు ఆల్రెడీ ఎవరో చేసిన దాన్ని కాపీ కొట్టి చేయాల్సిన అవసరం మీకు లేదు డైరెక్ట్ సినిమాలు తీయండి దయచేసి మేము ఇదంతా మా ఫ్యాన్స్ సైడ్ నుంచి మా అభ్యర్థన రిక్వెస్ట్ నిజంగా సినిమా విషయానికి వస్తే అన్న వన్ మ్యాన్ షో అనే పదానికి ఈ సినిమా ఎగ్జాంపుల్ అన్న చిరంజీవి గారు కామెడీ టైమింగు ఆయన డ్యాన్సు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ స్వాగ్ కానీ అది ఒక్కటే సినిమాలో కనిపించింది దీనికి అడిషనల్గా యాడ్ వచ్చేసి మ్యూజిక్ అన్న దానికి మించి స్టోరీలో కానీ దమ్ము లేదు డైరెక్టర్ గారు చేసిన సినిమా రీమేక్ అయినా దాంట్లో ఏముందనో అంత డబ్బు కొట్టారో నాకు అర్థం కాలేదు థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఒక్కసారే చూడగలిగిన సినిమా మామూలుగా చిరంజీవి గారి సినిమా అంటే పదే పదే చూడాలి అనిపించే సినిమా అన్న అలాంటి సినిమాని ఒక్కసారే చూస్తే చాలు అనుకునేలా చేశారు అంటే మీరు ఆలోచించండి డైరెక్టర్ మెహర్ రమేష్ గారు సారీ సార్ నిజంగా మీరంటే మాకు అభిమానం ఉంది బిర్లా సినిమా పిచ్చ పీక్స్లో మేము ఫ్యాన్స్ కానీ ఇలాంటి సినిమాలు మాత్రం తీయగండి సార్ మీరు లేట్గా సినిమా తీయండి 10 సంవత్సరాల సినిమా తీయండి మేము చూస్తాం ఎంత లేట్ అయినా పర్లేదు మేము మీతోనే ఉంటాం కానీ ఇలాంటి సినిమాలు మాత్రం వద్దు సార్ ప్లీజ్ ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఓవరాల్గా భయ్యా
థియేటర్ కి వెళ్ళి మాత్రమే సినిమా చూడండి భయ్యా, సినిమాలు మాత్రం సపోర్ట్ చేయండి. ఈ బాలేదంటే సినిమా బాలేకపోయిండొచ్చు కానీ వాళ్ళ కష్టం మాత్రం చాలా కష్టపడే సినిమాలు తీస్తారు. దయచేసి థియేటర్ లో చూసి సపోర్ట్ చేయండి. థాంక్యూ. ఇండస్ట్రీ హిట్ మెగా స్టార్ ఇన్ 64 ఏజ్ డాన్స్ వెరీ సూపర్ నో ఎన్టీఆర్ నో అల్లు అర్జున్ నెవర్ లేట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ సాంగ్ చెప్పేదే లేదండి. మెగాస్టార్ ఉంటే చెప్పేదే ఉంటుంది. స్టెప్ వేస్తే అసలు అదిరిపోయింది. థియేటర్లు ఒక్కరు కూడా కూర్చోలేదు, అందరు సీట్ల పైన లేచి డాన్స్ చేశారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ స్టార్ చెప్తున్నా. ఇంటర్వెల్ తర్వాత పవన్ కళ్యాణ్ బార్డర్ మీద మెగాస్టార్ చేసిన ఇది కానీ అది కానీ అసలు అల్టిమేట్ గా చేశారు. చాలా చాలా సూపర్. హైలైట్స్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ కీర్తి సురేష్ ఇద్దరి మధ్యలో అన్న చెల్లె సెంటిమెంట్ మాత్రం ఆల్ టైమ్ హిట్ అండి. ఇది మే రమేష్ కి ఆయన లైఫ్ లో బెస్ట్ మూవీ అవుతుంది. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సినిమా రొటీన్ లేదండి. అసలు థియేటర్లు కూర్చోలేదు ఎవరు. సినిమా మొత్తం సీన్లో లేచి డాన్స్ చేశారు. అసలు చిరంజీవి డాన్స్ స్టెప్స్ కానీ ఆయన బాల మలో బాలకృష్ణ సినిమాలు ఎట్లా ఉంటుందో దాని తాత తీశాడు సినిమా. పవన్ కళ్యాణ్ ఇమిటేట్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలా ఇమిటేట్ చేయడం అవసరమే లేదు. కళ్యాణ్ పాట పెడితేనే ఇక మీరు చెప్పేది ఏ రేంజ్ ఉంది. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అందరికి తెలుసు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన పాట పెడితే అసలు సినిమా అప్పుడే అనుకుని 100 అయిపోతుంది. 100% సీట్లో కూర్చోలేదు అసలు. నేను జబర్దస్త్ బ్యాచ్ మొత్తం ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మితో ఒక సాంగ్ బాగానే ఉంది. ఇద్దరు శ్రీముఖి చిరంజీవి మధ్యలో అసలు లవ్ సెంటిమెంట్ నడుము సీలే హైలైట్ అండి. మళ్ళీ ఖుషి గుర్తొచ్చేది మాకు. బట్ శ్రీముఖి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇంకా రైట్ సైడ్ చూడాలి. నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ. అదే కామెడీ బాగుంది. తర్వాత కామెడీ బాగుంది. ఓకే కామెడీ బాగుంది అన్న. అయితే రొటీన్ అంటే స్టోరీ లైన్ అయితే రొటీన్. అది మనకేంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ మీద స్టోరీ లైన్ తీసుకున్నారు. అది మనం ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. నెక్స్ట్ సీన్ ఏముంటుంది ఏముంటుంది జనాలకి అంటే ఇప్పుడు ఏ సినిమా కూడా ఒక 15 డేస్ 20 డేస్ కన్నా మనకి థియేటర్లో కనిపించట్లేదు. బట్ ఇది మన బాస్ కాబట్టి మేబీ రన్ అవ్వచ్చు. అదే ఫైట్ కానీ తన డ్యాన్స్ సింక్ మెయిన్ అండి. అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ వచ్చాయి. తర్వాత మ్యూజిక్ కూడా మ్యూజిక్ తగ్గట్టు డాన్స్ వేయడం అది మన చిరంజీవి గారికి సాధ్యం. లేదు లేదు అలా ఏం లేదు. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే పాత సినిమాలకి దీనికి చూస్తే చాలా దగ్గరలో యాక్చువల్లీ హీరోయిన్తో సాంగ్స్ యాడ్ చేయొచ్చు. బట్ వీళ్ళు యాడ్ చేయకుండా నెక్స్ట్ సీన్కి కంటిన్యూ అయిపోయారు. 60 సెంటిమెంట్ ఈజ్ ఓకే అండ్ ప్రెడిక్టెడ్ అంటే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సాంగ్స్ రియలీ గుడ్ అతను అన్నారు కదా లేచి డాన్స్ చేయొచ్చు అని. కీర్తి సురేష్ బాగుందండి. తను బాగా తన రోల్ కి న్యాయం చేసింది. ఓకే తమన్నా కాకుండా అది లేదు. ఖుషి యాక్చువల్లీ ఖుషి సీన్ అయితే గుడ్ అండి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అంటే తమ్ముడిని ఇమిటేట్ చేసి అన్నయ్య చేయడం చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఏంటి అంటే అక్కడ శ్రీముఖి స్థానంలో వేరే వాళ్ళు ఉంటే హ్యాపీ. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఏంటి అంటే స్టోరీ కోసం వస్తాం కదా. అంటే బాస్ తో కాకుండా స్టోరీ కోసం వస్తాం. బట్ అదొక్కటి మనకి డిసప్పాయింటింగ్. రేటింగ్ అయితే ఓవరాల్ 5 కి అయితే 3 ఇస్తాను.